वेलकम टू वी 20 टीवी नेनु मी बंगार राजु सो ई रोजु मन तो उन्ना गेस्ट गुरिंची चेप्पालंटे आमे मात्लाडिते चिलकला उंटुंदी पाडिते कोयिला उंटुंदी अंदमलो हंसला उंटुंदी मरी अलांटी अंदमैन अम्मायी फेसबुक लो लाइव पेडिते लक्षला व्यूस उंटाई तन कोसम एंतो मंदि फ्यान्स उन्नारु अंदुके నాకు అనిపించింది ఒకసారి పిలిచి మాట్లాడదాం అని చెప్పేసి అందుకే తీసుకొచ్చిన. ఆమెని అందరూ ముద్దుగా ఫేస్బుక్ క్వీన్ అని పిలుస్తూ ఉంటారు. అంటే ఆమె ఫేస్బుక్కి రాని అనమాట, అంత అందంగా ఉంటుంది. సో కాబట్టి ఆమెకు అంతమంది ఫాలోవర్స్ ఉన్నారు. సో మరి ఆమె మరి ఎవరో కాదు, దివ్య అన్వేషిత. సో ఈరోజు మనతో ఉన్నారు, మరి సరదాగా ఆమెతో మాట్లాడి చర్చించుకుందాం. ఏమంటారు అండి? హాయ్ మేడం. హాయ్ అండి. ఎట్లున్నారు? మస్తున్నా. చూస్తే అర్థమవుతుంది మంచిగా అని చెప్పేసి. సో కరోనా టైం ఎట్లా నడిచింది మీకు? చాలా దారుణంగా, చాలా లేజీగా, ఏం చేయాలో అర్థం కాకుండా వింత వింతగా నడిచింది. చాలా ఇయర్స్ తర్వాత ఒక బ్రేక్ దొరికింది. అంటే 6 నెలల గ్యాప్ లో ఏం చేశారు అసలు? గ్యాప్ వచ్చింది, ఏం చేయాలి అని ఆలోచించేసరికి అయిపోయింది 6 మంత్స్ టైం. అంటే అంతసేపు ఆలోచిస్తారా? బాగా ఆలోచిస్తా. సరే దివ్య గారు, సో అంటే మీ అందరి సీక్రెట్ ఏంది అసలు? ఇట్స్ ఎ సీక్రెట్, చెప్పకూడదు. రహస్యం అంటే మీలాంటి ఎంతమంది అమ్మాయిలు తెలుసుకుంటారు పాపం, వాళ్ళు కూడా నీకు చెప్పను. ఇప్పుడు ఇంటర్వ్యూ ఇక్కడకి రాలేదు కదా, ప్రతి ఒక్కరు ఇంటర్వ్యూస్ తెలుసుకుంటారు కదా, అది నా ఉద్దేశం. నేను సీక్రెట్ గా నా పేజ్ లో చెప్తా. అచ్చా, ఇక్కడ వద్దు ప్రమోషన్ వల్ల అవసరం లేదు, మళ్ళీ నాకు వ్యూస్ వస్తాయేమో కదా. అవును. ఓకే, సో నేను ఇప్పుడు అంటే అడిగే క్వశ్చన్స్ ఏంటంటే, సో మనం ఎదుగుతున్నప్పుడు కొన్ని నెగిటివ్ ఉంటాయి, పాజిటివ్ ఉంటాయి, అండ్ రెండు బ్యాలెన్స్ చేసుకుని వెళ్ళిపోవాలి కాబట్టి నేను అంటే కొంతమంది ఏమనుకుంటున్నారు ఆ టైప్లో నాకు అనిపించిన నేను ప్రిపేర్ అయినా. సో అటు గురించి అడుగుతాను. సో మీరు ఏదైనా సరే కదా స్పోర్టివ్ తీసుకొని చెప్పేసి నేను అనుకుంటున్నా. తీసుకుంటారు కదా స్పోర్టివ్గా? ఎక్కడుంది ఏంటిది? తీసుకోమన్నారు కదా, నేను స్పోర్టివ్గా తీసుకోని చెప్పిన క్వశ్చన్స్. ఓకే మేడం. యా, సో నాకు ఎప్పటి నుంచి డౌట్ ఉంది, దివ్య అన్వేషిత రెండు పేర్లు ఎందుకు మీకు? యాక్చువల్లీ నాకు మూడు పేర్లు ఉన్నాయి, సాయి దివ్య అన్వేషిత. సాయి దివ్య అన్వేషిత. సో అంటే ఎందుకు అన్ని మూడు పేర్లు పెట్టారు? గురువారం పుట్టాను కాబట్టి సాయి, దివ్య అనేది మా అక్క పెట్టింది, కిరణక్క పెట్టింది, అన్వేషిత అనేది మా ఫణక్క పెట్టింది. సో ఇద్దరిని డిసప్పాయింట్ చేయడం ఇష్టం లేక మా డాడీ మొత్తం కలిపి పెట్టారనమాట. ఎట్లా పిలుస్తారు? ఎవరి ఇష్టం వచ్చినట్టు వాళ్ళు పిలుస్తారు. ఇంట్లో అమ్ములు అంటారు. ఆధార్లు ఏముంటది? సాయి దివ్య అన్వేషిత. సాయి దివ్య అన్వేషిత. నాకు తెలిసి దాంట్లో పేరు పట్టకపోతుండొచ్చు. సో ఇంత ఉంటుంది కదా, ఇంత అందుకే అందుకే పట్టించి ఇరికిచ్చి రాసా చిన్నగా. ఓకే, సో మీరు అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఫేస్బుక్ లోనే లైవ్ ఎందుకు పెట్టాలనిపించింది? అసలు థాట్ ఎవరు ఇచ్చింది మీకు? అందులో లైవ్ ఆప్షన్ వచ్చింది అందుకని అందులో పెట్టేసి. యాక్చువల్లీ ఫేస్బుక్ లో నేను పిక్చర్స్ అప్లోడ్ చేసేదాన్ని జస్ట్ క్యాజువల్ గా, ఊరికే. అంటే ఫేస్బుక్ మనం ఎందుకు వాడతాం? టైం పాస్, చిల్, అలానే అప్లోడ్ చేస్తుండే. కాస్త మంచి రెస్పాన్స్ ఉంది. రెస్పాన్స్ ఉన్న తర్వాత నాకు కొంచెం యాంకరింగ్ సైడ్ చాలా ఇంట్రెస్ట్ చిన్నప్పటి నుంచి. కోకరికులర్ యాక్టివిటీస్ అంటే మనం ముందుంటాం అన్నమాట, స్కూల్లో అయినా ఎక్కడైనా. సో యాంకరింగ్ అంటే కొంచెం ఇంట్రెస్ట్, అందుకని ఈ లైవ్ అంటే నేను చాలా ఛానల్స్లో ట్రై చేశాను. స్టార్టింగ్ ఎప్పుడో ట్రై చేసినప్పుడు లైవ్ షోస్కి ట్రై చేస్తుండే. లైవ్ ఆప్షన్ వచ్చేసరికి వాళ్ళ దానిలో నేను ఎందుకు ట్రై చేయాలి, లెట్ మీ డూ ఇట్ ఆన్ మై ఓన్ అనేసి ఐ స్టార్టెడ్ దిస్ లైవ్ ఆప్షన్. ఫస్ట్ డేనే మంచి రెస్పాన్స్ ఉండింది, 2 మినిట్స్ లైవ్ చేశాను. సో దెన్ ఆన్ ఐ డి నాట్ స్టాప్, లైక్ ఐ కంటిన్యూడ్ ఇట్. అంటే ఆల్మోస్ట్ ఒక 5 ఏళ్ళు అయినట్టుంది కదా? 5 ఏళ్ళు లైవ్ అవ్వలేదు, లైవ్ ఆప్షన్ వచ్చి 2.5-3 ఇయర్స్ అయినట్టు. 3 ఇయర్స్ అయింది. అంటే మీరు ఎప్పుడు బిల్లోకి వచ్చారు? నేను జమానాలోనే వచ్చిన. లైక్ ఫేస్బుక్ ఎప్పుడు స్టార్ట్ అయింది నాకు కూడా తెలియదు అండి, నేను అప్పుడు ఉట్లేదు, ఇంకా చిన్న పిల్లగా అప్పుడు ఉట్లేదు, నాకు అంత తెలియదు కదా. ఓకే, లైక్ 5 ఇయర్స్ అయినట్టుంది. 5 ఇయర్స్. ఓకే, అంటే నిజంగా ఒకవేళ ఫేస్బుక్ లైవ్ అనే ఆప్షన్ లేకపోతే దివ్య అన్వేషిత ఎవరో బయటికి తెలియకపోతున్నాము నా దృష్టి. అలా నేను ఎందుకు అనుకుంటా, ఫేస్బుక్ అంటే ఫేస్బుక్ ఉంది కాబట్టి ఫేస్బుక్ ద్వారా వచ్చాను, లేదు అనుకుంటే ఇంకొక ప్లాట్ఫామ్ ద్వారా వస్తాను తప్ప నేను ఈ ఫీల్డ్ ని వదలాలి అనుకోలేదు ఫస్ట్ నుంచి. నేను చిన్నప్పటి నుంచి స్కూల్లో నువ్వు ఏమైతా ఉంటే నేను సింగర్ అయితా, నేను యాంకర్ అయితా అని చెప్పిన బ్యాచ్ బ్యాక్ బెంచ్ స్టూడెంట్స్. సో అలా ఈ ఫీల్డ్ ని వదలానని అయితే నేను ఎప్పుడు అనుకోలేదు, దీనిలోనే ఏదో ఒకటి చేయాలి అని అనుకున్నాను. సో ఇది కాకపోతే ఇంకొకటి అయ్యి ఉండేది, కానీ
ఇది లేకపోతే దివ్య అన్వేషిత లేదు అనేది అయితే లేదు. అంటే అక్కడి నుంచి అందరు తెలుసు, టైం పట్టచ్చు కానీ పక్కా వచ్చేదాన్ని. ఓకే, సో కొంతమందిలో ఉన్న భావన ఏంటంటే ఇప్పుడు బేసికల్లీ సోషల్ మీడియాలో అమ్మాయి కనబడితే ఆమె అందంగా ఉన్నా లేకపోయినా షేర్ చేస్తూనే ఉంటారు. సో వాళ్ళు ఇలాంటి వీడియో పెట్టినా కానీ బాగా వ్యూస్ వస్తూనే ఉంటాయి. ఓకే, అంటే మీరు అంటే ఆ ఒక్క వీక్నెస్ వాడుకొని ఇట్లా మనం ఫేమస్ కావచ్చు అని చెప్పేసి అనుకున్నారా? ఆ వీక్నెస్ వాడుకోవచ్చు అంటే నేను ఎప్పుడు ఫేమస్ అయిపోయేదాన్ని, ఇప్పటిదాకా ఇక్కడ ఇలా కూర్చొని ఉండేదాన్ని కాదు కదా. సో డెఫినెట్ గా కాదు. కంటెంట్ ఉంటేనే, అంటే ఐ బిలీవ్ ఇన్ కంటెంట్ వాట్ ఎవర్ ఏమంటారు. నేను అంత లైవ్ చేసినా అందులో ఏదో ఒక కంటెంట్ ఉంటుంది. ఐదర్ ఐ టాక్ అబౌట్ పబ్లిక్ ఇష్యూ ఏదన్నా, ఆర్ ఎల్స్ అక్కడ కరెంట్ సిచ్యువేషన్ గురించి అన్నా, కేరళ ఫ్లడ్స్ గురించి చేశాను లైవ్. ఆ సిచ్యువేషన్ గురించి మాట్లాడిన లైవ్సే మంచిగా వెళ్ళాయి తప్ప ఇలా సోది పెట్టే వీడియోస్ డెఫినెట్గా వెళ్ళవు. ఎంతమంది లేరండి కంటెంట్ లేకుండా ఊరికే ఉన్నవాళ్ళు, ఆ వీడియోస్ వెళ్తున్నాయా, అందరూ అవుతున్నారా? లేదు కదా. సో కంటెంట్ ఉంటేనే ఏదైనా, కంటెంట్ ఈస్ కింగ్ ఆల్వేస్. సో యా, కానీ కొంతమంది ఏమంటున్నారంటే, సో అంటే మీరు పెట్టిన వీడియోస్ మంచి దానికి పెట్టవచ్చు కానీ, సో కొంతమంది అభిప్రాయం ఏంటంటే అంటే ఏమ ఖాళీగా ఉంది, అబ్బాయిని ఫోన్ చేద్దాం అనుకుంటుందేమో అని చెప్పేసి అనుకుంటున్నారు. అది వాళ్ళ ఒపీనియన్ కదా, మనం ఎందుకు పట్టించుకోవాలి? అందరినీ పట్టించుకుంటూ పోతే మనకి యూనో అక్కడే ఉండిపోతాం, ఇక్కడ దాకా రాము. కాబట్టి ఐ డోంట్ యూనో టేక్ ఆల్ దోస్ థింగ్స్. అంటే దాని గురించి ఒకవేళ చెప్పాలంటే ఏం చెప్తారు? సో అట్లా అనుకుంటే చాలా మంది, నాకు చెప్పాలని కూడా లేదు, ఐ డోంట్ వాంట్ టు వేస్ట్ టైం ఆన్ దట్. సింపుల్, అంటే ఎవరు అట్లా అనుకుంటే మనం పర్లేదు. సో వాళ్ళ ఇష్టం, ఎవరు ఏమనుకున్నా కాదు, మనం చేసే దానిలో రైట్ అని మనకు అనిపించినప్పుడు ఎవరు ఏమనుకుంటున్నారు అని ఆలోచించాల్సిన అవసరం లేదు. మనం చేసే దానిలో తప్పు ఉంది, అసలు ఒక పాయింట్ 1% ఉన్నా కానీ నువ్వు అక్కడ తప్పు చేస్తున్నావు అనేది నీకే తెలుస్తుంది. సో వేరే వాళ్ళు చెప్పాల్సిన అవసరం లేదు. సో ఓకే, సో ఇంకోటి ఏంటంటే, అండ్ మీరు బేసికల్లీ అంటే ఇప్పుడు యాంకరింగ్ సైడ్ సినిమా సైడ్ వద్దాం అనుకున్నారు కాబట్టి, సినిమా సైడ్ కాదు యాంకరింగ్. ఓకే, సో అంటే మీకు బేసికల్లీ అంటే ఇప్పుడు మీరు అన్నట్టు వేరే టీవీలో అక్కడక్కడ అంటే అవకాశాలు లేక అండ్ ఇట్లా పోతే కనుక, సో ఇట్లా షేర్ చేసుకుంటూ పోతే సో అందరు చూస్తూ ఉంటారు, ఎవరో ఒకరికి తాకుతుందేమో, అట్లా మనకి ఇంకా పెద్ద ఛానల్ అవకాశం వస్తుందేమో, ఇట్లా పెడదాం అని చెప్పేసి అనుకున్నదేమో అని అని నువ్వు అనుకుంటున్నావు? చూసావు, ఎందుకు చేస్తున్నావు ఈ యూట్యూబ్ లో సో కాల్డ్ ఇంటర్వ్యూ ఎందుకు చేస్తున్నావు? ఇదా, నేను ఆ ఫేమ్ కోసం చేస్తున్నా కదా. యా, ఓకే, ఇంకా అవును, ఫేమ్ కోసం చేస్తున్నా. ఓన్లీ ఫేమ్ కోసమే చేస్తున్నావా? నీకు పర్సనల్ సాటిస్ఫాక్షన్ ఏంటి? నన్ను గుర్తుపట్టాలి 10 మంది. ది ఓన్లీ థింగ్ నేను చేసేది ఏంటి అంటే లైవ్ లో ఐ మోటివేట్ పీపుల్ ఇన్ వాళ్ళు ఏదైనా ఇష్యూస్ లో ఉన్నప్పుడు ఐ టాక్ టు దెమ్ ఆన్ లైవ్ కానీ ఆఫ్ స్క్రీన్ కానీ ఐ టాక్ టు దెమ్ ఐ మోటివేట్ ద పీపుల్ వాళ్ళు అంటే దెర్ ఆర్ ఫ్యూ పీపుల్ వాళ్ళ బర్త్డేస్ నా దగ్గరికి ఎక్కడెక్కడి నుంచో వచ్చి నాతో సెలబ్రేట్ చేసుకుంటారు. నా బర్త్డే రోజు అందరు వస్తారు. ఇలాంటి ఇది ఉండదు, నన్ను అందరు అక్క అని పిలుస్తారు. ఈవెన్ నేను ఏదో ఏమంటారు ఫేమ్ కోసం చేయాలి అంటే అక్క అని పిలవరు. ఫస్ట్ థింగ్, ఒక పాజిటివిటీ అనేది మాక్సిమం 99% పాజిటివిటీ ఉంటుంది పేజ్లో, ఇక్కడ నెగిటివ్ అనేది చాలా తక్కువ ఉంటుంది. ఐ మెయింటైన్ దట్ ఆల్వేస్. ఐ మేక్ షూర్ ఎవరికన్నా యూజ్ అయ్యేది. యాక్చువల్లీ నేను ఛానల్స్లో ట్రై చేసిన విషయం కరెక్టే, బట్ తర్వాత యూట్యూబ్ ఐ మీన్ నాకు ఫేస్బుక్ అనేది వచ్చిన తర్వాత నేను ఎక్కడికి వెళ్ళలేదు ఛానల్స్ దగ్గరికి. ఎక్కడికి ఆపర్చునిటీస్ వచ్చాయి నేను వెళ్ళలేదు, బికాస్ ఐఎమ్ హ్యాపీ విత్ దిస్. నాకు ఇది ఎక్కువ సాటిస్ఫాక్షన్ ఇస్తుంది అన్న ఫీలింగ్ నాకు ఉన్నప్పుడు ఫేమ్ కోసం చేస్తే ఐ కెన్ డూ ఎనీథింగ్ రైట్. నాకు ఫేమ్ కంటే నాకు పర్సనల్ సాటిస్ఫాక్షన్ లైక్ మనసుకి తృప్తినిస్తుంది అంటారు కదా. సో నాకు అది ఇక్కడ ఎక్కువ కనిపిస్తుంది. ఇంట్లో నా ఇష్టం వచ్చినప్పుడు నా ఇష్టం వచ్చిన ప్లేస్లో నేను లైవ్ చేయొచ్చు, ఆర్ ఎల్స్ నేను పిక్చర్ అప్లోడ్ చేయొచ్చు, ఆర్ ఎల్స్ ఏదన్నా యూజ్ అయ్యే కంటెంట్ చేయొచ్చు. ఈవెన్ ఇప్పుడు సాంగ్స్ అయినా కూడా నేను ఇంట్లో స్టూడియో పెట్టుకొని చేస్తున్నాను. ఐఎమ్ నాట్ గోయింగ్ ఎనీవేర్, ఇంట్లోనే ఐఎమ్ రికార్డింగ్ ఎవ్రీథింగ్, ఇంట్లో నుంచే కంప్లీట్గా అన్నీ జరుగుతున్నాయి. కాబట్టి ఆపర్చునిటీ కోసం ఎవరి దగ్గరికి వెళ్లకుండా ఆపర్చునిటీస్ మన దగ్గరకు వస్తే అంటే కాలదన్నకూడదు అనేది కూడా నాకు ఉంది. ఆపర్చునిటీస్ వస్తే డెఫినెట్గా చేస్తాను, బట్ నేనైతే ఎవరి దగ్గరికి ఆపర్చునిటీస్ కోసం వెళ్ళలేదు. సో అది మీ ఆన్సర్ అన్నమాట, దానికి ఆ క్వశ్చన్ కి మీ ఆన్సర్ ఇది, దాని కోసమే నేను చేస్తున్నాను అనేది మాత్రం తప్పు. ఓకే, సూపర్. అండ్ సో అందరు క్లారిటీ వచ్చింది కదా, దానికోసం కాదు సాటిస్ఫాక్షన్ కోసం. అండ్ ఇంకోటి ఏంటంటే, సో ఇది కొద్దిగా అంటే సిల్లీగా ఉంటుందేమో అడిగితే, సో మీరు బేసికల్లీ కొన్ని ప్రమోషన్ చేస్తుంటారు కదా, కొన్ని
ప్రొడక్ట్స్ కావచ్చు లేదు దానిక నేను కొన్ని ప్రొడక్ట్స్ కాదు చెప్పండి. సరే ప్రమోషన్ అయితే చేస్తుంటారు కదా. సో అయితే ఆ ప్రమోషన్స్ తోటి వచ్చిన డబ్బులతోటి మీరు కారు కొన్నారని చెప్పేసి అంటారు చాలా మంది. నిజమేనా? ప్రమోషన్స్ తో వచ్చిన డబ్బులతో కారు కొన్నానా? ఎక్కడుంది ఆ కారు ప్లీజ్ చెప్పండి. నేను ఎంత కష్టపడి నా కష్టార్జితంతో కొనుక్కున్న కారు. సరే ఎనీవే ఇన్ కేస్ అలా ప్రమోషన్స్ తో వచ్చిన డబ్బులతో కొంటే నేను కష్టపడకుండా అయితే డెఫినెట్ గా డబ్బులు రావు కదా. అవును కొంటే తప్పేంటి? ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను ఐఎమ్ క్లారిఫైయింగ్ దిస్, ఆ డబ్బులతో కాదు నేను అన్ని ప్రమోషన్స్ చేయలేదు. సో ప్రమోషన్స్ కూడా ఏదో మా అక్క తను ఏదో కావాలి అంటే పర్సనల్గా ఫ్రెండ్స్ వీళ్ళవే చేసాను తప్ప నేను పైసలు తీసుకొని ఎప్పుడు ప్రమోట్ చేయలేదు. నేను ఫర్ యువర్ కైండ్ ఇన్ఫర్మేషన్ నేను కారు కొని 3 సంవత్సరాలు అయింది. ఆ ప్రమోషన్ చేసి మొన్న మొన్న అని మీరే చెప్తున్నారు. నేను ఎట్లా కొన్నా కారు? నేను యాక్టింగ్ చేయలేదు, సింగింగ్ ఇప్పుడిప్పుడే స్టార్ట్ చేస్తున్నాను. అండ్ యాంకరింగ్ షోస్ చేశాను, లైక్ నేను ఈవెంట్స్ చేస్తూ ఉంటాను. స్టార్ట్ చేసింది డబ్బింగ్స్ చెప్పాను కెరియర్ స్టార్టింగ్ లో, డబ్బింగ్స్ చెప్పాను, యాంకరింగ్ చేశాను, ఇప్పుడు పాడుతున్నాను. అంటే ఒక 2-3 ఇయర్స్ నుంచి పాడుతున్నాను, బట్ ఇప్పుడు మై సాంగ్స్ ఆర్ అబౌట్ టు రిలీజ్. సో యా, ఓకే. అంటే ఇప్పుడు యాక్టర్ అయితే కాదు. అంటే మీరు కొత్తగా వస్తున్నప్పుడు మీరు బాగా ఇబ్బంది పడ్డ సిచువేషన్ ఏంది? మీరు బాగా చాలా ఉన్నాయి. సి, ఏది ఎవరికి ఈజీ రాదు. నేను బేసిక్గా మాది పల్లెటూరు, పల్లెటూరు నుంచి హైదరాబాద్ ఏదో వచ్చేసేద్దాం అనేసి వచ్చేసా. వచ్చి ఎవరి సపోర్ట్ లేకుండా నేను హాస్టల్లో ఉన్నాను. హాస్టల్లో ఉండి ఐ డోంట్ నో ఎనీథింగ్ హియర్, ఇక్కడ ఎవరూ తెలీదు, నాకు ఏ బ్యాక్గ్రౌండ్ లేదు. సో డబ్బింగ్స్ చెప్పేదాన్ని, డబ్బింగ్స్ చెప్తూ అలా అలా ఈవెంట్స్ చేసేదాన్ని. ఈవెంట్స్ చేస్తూ మళ్ళీ ఈ ఫేస్బుక్ స్టార్ట్ అయిన తర్వాత ఐ నెవర్ లుక్ బ్యాక్. చాలా కష్టాలు పడ్డాను, పడలేదు, నాకు ఈజీగా వచ్చింది అని అయితే నేను చెప్పట్లేదు. బికాజ్ చెప్పండి ఒక మంచి ఒకటి ఉంటుంది సిచ్యువేషన్ బాధపడ్డా బాగా ఏడిచింది లైక్ ఎప్పుడన్నా ఎవరితో షేర్ చేసుకోకుండా. ఎవరితో షేర్ చేసుకోకుండా అంటే ఇమీడియట్ జస్ట్ ఒక ఫ్రెండ్ లాగా అనుకోండి, నాకు ఫ్రెండ్ లాగా చెప్పండి, అంత ఫ్రెండ్లీగా ఉందాం ఈ ఇంటర్వ్యూ అయిపోయేదాకా. ఇంటర్వ్యూ అయిపోయిన తర్వాత కొడతానండి, నీకు తెలుసు కదా, అందుకే క్లారిటీ ఉంది కదా, అందుకే మనుషులు పెట్టచ్చు బయట. అంటే మీరు కెమెరా ముందు ఏం చేయలేరు కాబట్టి సో అందుకే నేను అట్లా అడుగుతున్నా అంతే. ఓకే. సో అట్లా ఆ బాగా బాధపడే సిచ్యువేషన్ ఏంది? బాధపడ్డ సిచ్యువేషన్ నాకు అంటే నేను ఏది చేసినా ఎంజాయ్ చేసేదాన్ని ఫస్ట్ ఆఫ్ ఆల్. బికాస్ నేను ఏదో చేద్దామని వచ్చాను ఇక్కడ, వేరే వాళ్ళు ఎవరు బాధ్యులు కాదు. అక్కడ ఫెయిల్ అయినా సక్సెస్ అయినా అది నాకు హ్యాపీనెస్ ఇస్తుంది. నా జీవితం నా చేతిలో నాశనం అయినా కూడా ఐ ఫీల్ హ్యాపీ, బికాస్ ఎవరి చేతిలోనో అయ్యే కంటే నేను ఇది ఎక్స్పెరిమెంట్ చేస్తున్నాను, ఐఎమ్ హ్యాపీ. అయ్యో నేను ఎందుకు చేస్తున్నాను, ఏంటి అనే ఫీలింగ్ నాకు ఎప్పుడు రాలేదు. ఏడ్చిన సిచ్యుయేషన్ కానీ అలాంటివి ఏం లేవు. అంటే బాగా ఎంజాయ్ చేశారు, ప్రతి ఒక్క ఎంజాయ్ చేశాను. బికాస్ ఐ డోంట్ నో ఆల్ దీస్ థింగ్స్ కదా, నాకు నాకు బిగ్గర్ విజన్ ఉండేది. నేను ఏదో ఒకటి సాధించాలి, ఏదో ఒకటి ఒక మంచి పొజిషన్కి వెళ్ళాలి అనే ఆ బిగ్గర్ విజన్ ముందు నాకు ఇవన్నీ చాలా చిన్న కనిపించేవి. సో అంత ఏడ్చిన సిచ్యుయేషన్స్ ఏం లేదు. ఐ వాజ్ ఆల్వేస్ బీన్ అ ఫైటర్. ఐ ఆల్వేస్ ఫైట్ ఫర్ ద థింగ్స్. నేను వాట్ ఎవర్ నా లైఫ్లో ఏది ఈజీగా రాలేదు, చాలా ఫైట్ చేశాను అన్నిటికీ. సో వండర్ఫుల్. అండ్ సో ఇప్పుడు అన్నారు కదా అంటే నేను నా జీవితంలో ఒకటి ఏదైనా సాధించాలని చెప్పేసి, సో అట్లా మీకున్న గోల్ ఏంది? నాకున్న గోల్ అయితే హ్యాపీగా ఉండాలి, మా అమ్మ నాన్నని హ్యాపీగా చూసుకోవాలి. దట్ ఈస్ ద బిగ్గర్ గోల్, అంతే. అంతకు మించి నేనేదో బంగ్లాలు కట్టేయాలి ఇలాంటివి నాకు లేవు. లేదు అంటే ఇప్పుడు ఒక ఉంటుంది అంటే ఒక పెద్ద యాంకర్ గా ఇప్పుడు అమ్మని ఎట్లా మంచిగా చూసుకుంటాం. సో మన ఎదుగుతున్న ఒక మంచి యాంకర్ అవ్వాలి, మంచి మంచి పొజిషన్ లో ఉండాలి, అందరూ అంటే రెస్పెక్ట్ ఇచ్చే పొజిషన్ లో ఉండాలి. మోటివేషనల్ స్పీకర్ గా కూడా నేను చేశాను ఫర్ సమ్ షోస్. సో అందరు రెస్పెక్ట్ ఇచ్చే పొజిషన్ లో ఉండాలి, కానీ ఇట్ ఇస్ నాట్ లైక్ ఏదో ఓకేలే అన్న ఇది కాకుండా మనది మనం మెయింటైన్ చేస్తూ మన రెస్పెక్ట్ ఎక్కడా తగ్గకుండా మంచి పొజిషన్కి వెళ్ళాలి. బికాజ్ మా అమ్మ వాళ్ళు నేను ఏం చేసినా మా అమ్మ వాళ్ళు హ్యాపీగా కూర్చొని చూడాలి. దట్ ఈస్ ద ఓన్లీ థింగ్ ఐ హ్యావ్. సూపర్. అండ్ సో మీరు సింగర్ ట్రై అంటే చేస్తాను చెప్పారు కదా, అంటే లాస్ట్ 3 మంత్స్ 4 మంత్స్ నుంచి.
సో ఇప్పుడు సరదాగా అంటే ఇప్పుడు ఇప్పుడు పాట పాడమని అడుగుతా ఏంది అది ఇప్పుడు అంటే ఇప్పుడు మీ ఫ్రెండ్ అయిన బంగారాజు కోసం ఇప్పుడు ఇప్పుడు నా ముఖం రంగనే మీకు ఏ పాట గుర్తుకొస్తుందో ఆ పాటకు డెడికేట్ చేయండి నాకు నేనేం ఫీల్ గాను సో నీ ఫ్రెండ్కి తీసుకు అచ్చం జీరోలా ఉంది బాసు బంగారాజుని చూస్తే నాకు ఇదే గుర్తు వచ్చింది ఫీల్ అవ్వను అన్నాడు కాబట్టి ది సాంగ్ ఇస్ స్పెషల్లీ డెడికేటెడ్ టు బంగారాజు ఓకే అండి సో ఇంకోటి ఇది కూడా సిల్లీగా తీసుకోండి అండ్ స్పోర్టివ్గా ఉండండి సిల్లీగా తీసుకోమన్నప్పుడల్లా ఏం అడుగుతామా అనిపిస్తుంది కానీ ఓకే మీరు అంటే లైవ్ పెట్టి సో మీరు షేర్ చేయండి నేను కాల్ చేస్తాను అని చెప్పేసి అంటా ఉంటారు కదా సో అట్లా మేము చాలా మంది కాల్ చేసి ఉంటాం ఇప్పుడు అనట్లేదే మీరు అప్పుడు అది అన్నారు కదా ఇప్పుడు మీరు అంటే ఈ మధ్యన లైవ్ చాలా గ్యాప్ ఇచ్చారు కాబట్టి సో ఈ మధ్యన అనట్లేదు అప్పుడు బిజీగా ఉన్నారు కాబట్టి అనట్లేదు సో అంతకుముందుకి మీరు అట్లనే అన్నారు కదా సో అన్నప్పుడు కొంతమందికి అనిపించింది అంటే సో ఏమి ఎట్లా ఫోన్ చేసి తర్వాత అంటే లైవ్ అయిపోయిన తర్వాత వాళ్ళకి వీళ్ళకి ఫోన్ చేసి థ్యాంక్ యూ సో మచ్ మంచి క్వశ్చన్ అడిగిన యాక్చువల్లీ మంచి క్వశ్చన్ అడిగిన దేర్ ఆర్ సో మెనీ ఫేక్ అకౌంట్స్ బికాస్ ఎవరో ఒక ఒక పెద్ద రూమర్ వచ్చింది ఏంటి అంటే ఒక అమ్మాయికి యాక్సిడెంట్ అయిందంట ఐ గాట్ అ కాల్ ఫ్రమ్ పోలీస్ స్టేషన్ దట్ ఆ అమ్మాయి ఇంకా నా నేమ్ మీద దివ్య అన్వేషిత అని చెప్పి తను షీస్ టేకింగ్ ఆల్ ద మనీ తీసుకొని తను ఏమంటారు తనకు యాక్సిడెంట్ అయింది నేను చచ్చిపోయా అనుకున్నారు తన మొబైల్లో డేటా అంతా నా పిక్చర్స్ నా ఇవే ఉన్నాయి సో అలాంటి ఫేక్ అకౌంట్స్ చాలా ఉన్నాయి అండ్ వన్స్ నేను లైవ్ అయిన తర్వాత నాకు ఇన్కమింగ్ కాల్ ఉండదు నేను లైవ్ చేసే నెంబర్కి ఓన్లీ అవుట్ గోయింగ్ మాత్రమే ఉంటుంది ఇన్కమింగ్ ఉండదు అండ్ నేను ఎవరికి కాల్ చేయను అంత ఇదిగా అంటే లైవ్ అయిపోయిన తర్వాత నేను ఎవరికి ఎవరితో మాట్లాడను ఎవరికి కాల్ చేయను బికాస్ నా ప్రీ అపాయింట్మెంట్స్ కానీ నావి నాకు ఉంటాయి నా ఫ్యామిలీ టైం నాకు కూడా కాస్త ఇది ఉంటుంది అండ్ మా మమ్మీ డాడీ బాగానే మంచినే నన్ను చూసుకుంటున్నారు అంత ఈజీగా నాకు ఏది రాలేదు అని నేను మీకు ఆల్రెడీ చెప్పాను సో అలాంటి పిచ్చి పనులు నేను చేయలేదు అండ్ అలాంటి వాటిని నమ్మకండి అండ్ ఆల్సో ప్లీజ్ డోంట్ బిలీవ్ ఇన్ ఫేక్ అకౌంట్స్ ఇది నేను దివ్య అన్వేషిత అని ఏదో చేస్తున్నారు అంటే ప్లీజ్ నేను లైవ్స్లో కూడా చాలాసార్లు చెప్పాను బట్ మళ్ళీ చెప్తున్నాను దయచేసి ఫేక్ అకౌంట్స్ని నమ్మకండి సో ఆ క్లారిటీ మీరు తీసుకోండి బికాస్ దేర్ ఆర్ సో మెనీ ఫేక్ అకౌంట్స్ సో అందువల్ల అడిగినాను థ్యాంక్ యూ సో మచ్ ఓకే అండ్ సో మరి ఈ మధ్యలో ఎందుకు మరి గ్యాప్ ఎందుకు ఇస్తున్నారు లైవ్ పెట్టడానికి నేను మ్యూజిక్ మీద పడ్డాను కాబట్టి కొంచెం అటు వెళ్దాం అనేసి సో అటు ట్రైనింగ్ అదంతా కాస్త స్ట్రిక్ట్ గా తీసుకుంటున్నాను అందుకని గ్యాప్ వచ్చింది సో అంటే ఇప్పుడు ఇంకెన్ని సాంగ్స్ అంటే మీ నుంచి కొన్ని సాంగ్స్ వచ్చేసి అన్నారు కదా ఒక సూన్ డెఫినెట్ గా ఒక మంచి బ్లాస్ట్ ఉండబోతోంది సో మ్యాచప్స్ అవి రెడీ అవుతున్నాయి హోప్ఫుల్లీ ఫింగర్స్ క్రాస్డ్ అండ్ ఐఎమ్ ఎక్సైటెడ్ టు రిలీజ్ దెమ్ అంటే ఎన్ని ఎన్ని ఉన్నాయి సాంగ్స్ బయటకొచ్చాడు మీ నుంచి నా నుంచి ఇప్పుడు ప్రెసెంట్ అయితే ఒక 5 సాంగ్స్ ఉన్నాయి సో ఓకే దాంట్లో ఏదైనా సాంగ్ పల్లయ్య మీ మీ అభిమానుల కోసం పాడతారు ఏమన్నా అంటే నేను అన్ని మ్యాచప్స్ చేస్తున్నాను దెర్ ఆర్ సో మెనీ సాంగ్స్ ఐ వాంటెడ్ టు సర్ప్రైజ్ దెమ్ సో బికాస్ ఐ వాంటెడ్ టు సీ హౌ దే రియాక్ట్ అనేది సో అందుకని ఇప్పుడు నేను రివీల్ చేయదలుచుకోవాలి అంటే నా ఉద్దేశం ఏంటంటే జస్ట్ ఒక ఏదైనా మీకు నచ్చిన దాంట్లో ఇప్పుడు వచ్చింది లింగాష్టకం రిలీజ్ అవుతుంది లైక్ కార్తీక పౌర్ణమి రోజు లింగాష్టకం రిలీజ్ చేద్దాం సో అది లింగాష్టకం ఇప్పుడు నేను పాడలేను అండ్ దెర్ ఆర్ ఫ్యూ మోర్ థింగ్స్ మ్యాషప్స్ లో అంటే మ్యాషప్స్ యు నో కదా లైక్ ఒక 4-5 సాంగ్స్ ని ఒక ట్రాక్ మీద ప్లే చేయడం యా అంటే ఇప్పుడు చిన్న పల్లెవన మాకోసం వదిలారా ఓకే ఓ ఐ ఫాల్ ఇన్ లవ్ నీ మాయలోనే ఓ ఐ ఫాల్ ఇన్ లవ్ తెలిసిందా ఆ తర్వాత ఉంటది ఉండిపో యాక్చువల్లీ నాకు చాలా ఇష్టమైన పాట ఇది సో ప్రియాంక శర్మ గారి అంటే నేను ఈ పాట తర్వాత నాకు ఫ్యాన్ అయిపోయినా సో సిమోషన్ తర్వాత అండ్ ఇంకో డౌట్ నాకు వచ్చింది పర్సనల్గా అంటే మీరు ఇంత అందంగా ఉన్నారు కదా ఉన్నానా ఓకే అంటే ఇప్పుడు మీ దృష్టిలో మీరు అందంగా ఉందనుకుంటున్నారు అనుకుంటున్నారా అందం అనేది ఎక్స్టర్నల్ బ్యూటీనెస్ కంటే ఇంటర్నల్గా ఇట్ మ్యాటర్స్ అనేది నా ఐ ఆల్వేస్ ఫీల్ ఎందుకు మేకప్ వేసుకున్నావు అని పిచ్చి క్వశ్చన్లు అడగకు బట్ స్టిల్ కెమెరా కాబట్టి వేసుకోవాలి తప్పదు నువ్వు నన్ను ఇంట్లో చూస్తే తెలుస్తుంది హౌ ఐ విల్ బి అనేది సో యా బ్యూటీ డజంట్ మ్యాటర్ చాలా మంది ఉన్నారు దేర్ హార్ట్ ఇస్ వెరీ బ్యూటిఫుల్ ఓకే సో నాకు అనిపించిన క్వశ్చన్ పర్సనల్ నేను అడుగుతున్నా సో అంటే మీరు ఇంత అందంగా ఉన్నారు కదా అండ్ ఎప్పుడైనా
అంటే ఇప్పుడు ఏమంటారు మిస్ ఇండియా మిస్ తెలంగాణ అలాంటి పోటీలకు ఏమన్నా మీరు వెళ్ళిపోమంటావా ఎందుకు నేను చెప్పిన ఓకే అంటే ఏదో అంటే ఎవరితోనో మాట్లాడుతున్నావు ఇంకెవరన్నా వస్తున్నారా అనేది చూస్తున్నావు ఎందుకు అట్లా అనుకుంటు ఇక్కడ మీరే కదా ముందు ఏమో అంటే అంత పెద్ద పెద్ద భారీ డైలాగులు నేను భరించలేకపోయాను సో నాకు అనిపించింది నేను ఒక అబ్బాయి అనుకోండి చెప్పండి అంటే అలాంటి వాటికి అవకాశం వస్తే వెళ్తారా లేదు మీరు ఐఎమ్ నాట్ ఎ మోడల్ నేను మోడలింగ్ చేయడానికి అంటే నేను మోడల్ ని కాదు ఆ ఫీల్డ్ నాకు సంబంధం లేదు దట్ ఈస్ అ కంప్లీట్లీ డిఫరెంట్ వింగ్ దానికి దీనికి అస్సలు సంబంధం లేదు నేనేదో మాటలు చెప్పేదాన్ని అక్కడికి వెళ్ళి నేనేం చేయాలి సో అందంగా అడిగేస్తే మేబీ మన లక్ తిరుగుతుందేమో అని నా ఉద్దేశం లక్ తిరగడానికి ఎక్కడెక్కడో అడుగులేయాల్సిన అవసరం లేదు ఇక్కడ నువ్వు కరెక్ట్ గా గట్టిగా ట్రై చేయి ఎక్కడైనా నీ లక్ నీ దగ్గరికి వస్తుంది చూస్తున్నాను దివ్య అన్వేషిత నా లోగో నాకు వేరేలా అనిపించింది అందుకని అడిగిన ఎట్లా అనిపించింది అక్కడ లవ్ సింబల్ ఉంది కదా యాక్చువల్లీ ఇది రివర్స్ చేస్తే హార్ట్ లా అనిపిస్తుంది బట్ డిఏ దివ్య అన్వేషిత అంత అర్థం ఉంది అక్కడ మరి పక్కన ఏంది అది దట్స్ మై కార్ నంబర్ నా ఫస్ట్ కార్ నంబర్ మరి ఆ కార్ ఎప్పటికీ ఉండదు కదా అది ఎట్లా అన్నిటికీ ఇదే నెంబర్ తీసుకుందాం అని డిసైడ్ అయిపోయి తీసుకున్నా నేను ఫ్యూచర్ లో ఏ కార్ కొన్నా యా లక్కీ నెంబర్ అన్నమాట ఇప్పటి నుంచి లక్కీ నెంబర్ యా అంతే కదా లక్కీ నెంబర్ ఇట్స్ జస్ట్ అ నెంబర్ but it is very close to my heart how ante em cheptaru how ante em cheptaru anta close ga enduke endani cheppesi ippudu normal car andaru untaru andaru vaadtaru yudilesta untaru ante meeku special em undi car lo idi cheppan kada manam ishtapadi edi konukunna mana kashtarjitam tho konukunte aa feel vere untundi nen edo top idi nunchi raledu nen from ground zero nunchi start chesanu eppudu because each and every thing that I bought till now is very close to my heart na phone gaani na idi gaani alani gadgets ki vastulaki respect isthanu manushulaki ivvanani kaadu first ade priority untundi but naaku avi chaala ishtam car is the biggest thing that I bought na our situation lo andukani naaku idi baa anipinchi veskunna meer anni questions adiga munduke anni meere anesukoni meere antaru naaku telusunu valanti questions adugutamani anduke munde clarity icheste haayiga prashantanga undochani okay so సరదాగా చెప్పండి అబ్బాయిల పైన మీ ఒపీనియన్ ఏంది ఒపీనియన్ అంటే అంటే ఇప్పుడు మీ లైవ్ చూస్తే చాలా మంది మొత్తం అబ్బాయిలే ఉంటారు సో తక్కువ అమ్మాయిలు చాలా రేరు సో అంటే మిమ్మల్ని అంటే ఇప్పటి వరకు ఇంత మంది ఇంత ఫేమస్ చేసింది అబ్బాయిలే నా దృష్టిలో సో అలాంటి అబ్బాయిల పైన మీ ఒపీనియన్ అంతేనా because vallanta encourage chesaru kabatti I'm here I respect all you guys thank you so much basically abbai lo nacche quality endi meeku abbai lo nacche quality ante e untai ante straight forward munda ni unda ga cheppandi nannu chusi cheppandi ninnu chuste em gurtustale anduke camera side chustunna ayyo baba nin mari anta asayam undana జస్ట్ కిడింగ్ ఏం అంటే ఏమో అబ్బా సరే ఎట్లా ఉంటుంది వస్తారు అలా గడ్డం ఉంటుంది వస్తారా లేకుంటే మంచి టిక్ టాక్ రెడీ అవుతుంది కైండ్ హార్టెడ్ దట్స్ ఇట్ సో సేమ్ నాలాగా అసలు లేదు ఎలాంటి క్వశ్చన్స్ అడుగుతున్నారు చూసారు కదా ఏమన్నా కైండ్ హార్ట్ ఉందా ఓకే సరే సో మీరు ఫేస్బుక్ లో లైవ్ పెట్టినప్పుడు అంటే మనకి ఎంత పాజిటివ్ వస్తుందో అంత నెగిటివ్ వస్తుంది అండ్ పాజిటివ్ కూడా నెగిటివ్ ఎక్కువగా ఉంటుంది మనం చేసే మంచి పైన సరే దాన్ని కొంతమంది వాళ్ళతో అట్లా ఆలోచిస్తే వాళ్ళకి రాంగ్ అనిపిస్తుంది సో అట్లా ఎవరైనా అంటే మీ ఫేస్బుక్ లైవ్ చేసిన తర్వాత మీకు పర్సనల్ మెసేజ్ అంటే ఫేస్బుక్లో కావచ్చు లేకుంటే నార్మల్గా ఫోన్ కాల్స్ వాట్సాప్లో అట్లా ఎవరైనా అసలు నువ్వు ఇట్లా ఎందుకు చేస్తున్నావు అసలు నువ్వు ఏంది అంటే ఈ టైప్లో ఎవరైనా మీతో వల్గర్గా మాట్లాడే సందర్భాలు ఏమైనా ఉన్నాయా నాతో వల్గర్గా డైరెక్ట్గా ఎవరు మాట్లాడలేదు బై గాడ్స్ గ్రేస్ థ్యాంక్ గాడ్ నాకు ఎంత నెగిటివిటీ నేను చూడలేదు బట్ వన్స్ ఐ గాన్ త్రూ ఎ సిచ్యువేషన్ నేను చాలా కొంచెం డౌన్ అయిన సిచ్యువేషన్ అని చెప్పచ్చు ఒక నా ఫేస్బుక్ లైవ్లో ఒక చిన్న వీడియో క్లిప్ అందులో ఏమి ఉండదు హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు హ్యాపీ బర్త్డే ఇంతే ఉంటుంది దాన్ని తీసుకొని ఒక పిచ్చి థంబ్నైల్ పెట్టి ఎవరు యూట్యూబ్లో పెట్టేశారనమాట దాని కింద కమెంట్స్ చూస్తే ఐ కుడెంట్ ఏబుల్ టు డైజెస్ట్ బికాస్ నేను చేసింది అక్కడ తప్పేం లేదు ఐ నో అందులో కంటెంట్ చాలా నార్మల్ కంటెంట్ అలాంటి సిచ్యుయేషన్లో
పిచ్చి కమెంట్స్ అన్ని చూస్తుంటే చాలా బాధ అనిపించింది. మీరు ఇందాక అడిగారు కదా చాలా డౌన్ అయిన సిచ్యుయేషన్ అని, అది చెప్పొచ్చు. దట్ ఈస్ ద సిచ్యుయేషన్. అస్సలు ఫుడ్ తినకుండా ఒక 2-3 డేస్ చాలా డౌన్ అయ్యాను. బికాస్ ఐ నో వాట్ ఐఎమ్ డూయింగ్, నేను తప్పు చేయట్లేదు అని నాకు 100% తెలిసినప్పుడు అలా నెగిటివిటీ వస్తే కొంచెం తట్టుకోలేకపోయాను. అంత నెగిటివిటీ బికాస్ ఇంకా ఐ కుడెంట్ ఏబుల్ టు డైజెస్ట్ ఆ కమెంట్స్ అన్ని. నేను సైబర్ క్రైమ్లో రిపోర్ట్ చేసి బై గాడ్స్ గ్రేస్ అండ్ ఆశీష్ గారు హెల్ప్డ్ మీ అలాట్. ఆశీష్ గారు సైబర్ క్రైమ్లో వర్క్ చేస్తారు. తన హెల్ప్ వల్ల ఐ కుడ్ ఏబుల్ టు టేక్ డౌన్ ద వీడియో అండ్ పెట్టిన వాడిని తీసుకొచ్చి బాగా మంచిగా మర్యాదగా చెప్పి మర్యాదగా చెప్పడం జరిగింది ఇలాంటి పిచ్చి పనులు చేయొద్దు అనేసి. అండ్ ఇప్పుడు ఆ యూట్యూబ్ ఛానల్ అంతా భక్తి మార్గంలో నడుస్తోంది అన్నమాట. ఐఎమ్ హ్యాపీ ఫర్ దట్. చాలా అసలు మొత్తం కంటెంట్ అంతా మారిపోయింది. అంటే ఆ ఒక్క మాటతో లేచి అలా జేబులో చేతులు పెట్టుకొని ఓకే. సో సినిమాలో ట్రై చేసే అవకాశం ఉందా లేదా? అవకాశం వస్తే హీరోయిన్ గా. హీరోయిన్ గా? యా. ఓకే. లేదు, బికాజ్ రావు. ఐ హావ్ దట్ క్లారిటీ. అండ్ వచ్చినా ఐఎమ్ నాట్ ఇంట్రెస్టెడ్. యాక్టింగ్ సైడ్ ఏంటో అది నా లైఫ్ కాదు అని అనిపిస్తుంటుంది. ఇప్పుడు యాంకరింగ్ అంటే నాకు నచ్చింది నేను చేయొచ్చు, యాక్టింగ్ అంటే వాళ్ళు చెప్పింది నేను చెయ్యాలి. అలాంటి సిచ్యుయేషన్ లో నేను ఉండలేను. ఐఎమ్ ఎ గర్ల్, ఏమంటారు, నేను ఒకళ్ళ దగ్గర పని చేయలేను. నేను ఒక 10 మందికి పనిచ్చే స్టేజ్లో ఉండాలి అనుకుంటాను తప్ప నేను ఒకళ్ళ దగ్గర పని చేయాలి అనే స్టేజ్లో నాకు అది నచ్చదనమాట. ఈవెన్ యాక్టింగ్ ఈజ్ సంథింగ్ ద సిమిలర్ థింగ్ ఫర్ మీ. అంటే ఇప్పుడు నేను ఒక క్యారెక్టర్లో సఫకేట్ అయ్యి ఉండలేను. దివ్యాన్వేషిత విల్ బి ఆల్వేస్ దివ్యాన్వేషిత. చిల్. ఓకే, నార్మల్ గా చెప్పండి. ఇప్పుడు మీరు యాంకర్ కదా, సో మీకు ఇష్టమైన యాంకర్ ఎవరు? ఫీమేల్ గారు. మేల్? ప్రదీప్ గారు. నా పేరు చెప్తారు అనుకోని అడిగిన చెప్పాలా? అసలు నా పేరు గుర్తుకుందా మీకు? బంగారాజు. ఇప్పుడు ఇప్పుడు అది ఎడిట్ చేసేస్తాడేమో. డోంట్ డూ ఇట్. ఓకే, సో ఒకవేళ ఎబి బ్యాన్ అయిపోతే, లైవ్ ఇప్పుడు ఆప్షన్ రాకపోతే ఏం చేస్తారు అప్పుడు? నీకు ఎందుకు అట్లా అనిపిస్తుంది? ఎందుకు ఇట్లా నెగిటివ్ ప్రపంచంలో బతుకుతున్నావు నువ్వు? జర రారాదు. ఆల్రెడీ కరోనా మొత్తం నెగిటివ్ ప్రపంచం స్తంభించిపోయింది. ఇంకా నెగిటివ్ ప్రపంచంలో బతకడానికి ఏం మనిషి అండి బాబు? ఇప్పుడు మనం టిక్ టాక్ చూసినాము, వెళ్ళిపోయింది. అంతకుముందు ఏదో చూసినాము, అది వెళ్ళిపోయింది. సో అట్లా ఇప్పుడు మేబీ ఫ్యూచర్ లో కూడా మన, ఎందుకంటే లైవ్ చాలా మంది ఇప్పుడు మనం మంచిగా యూజ్ చేసుకుంటున్నాం, కొంతమంది వాళ్ళగా వాళ్ళ నచ్చిన అంటే బ్యాడ్గా వెళ్ళిపోతుంది. సో అట్లా ఇప్పుడు ఆయన దగ్గరికి జోకర్ బగ్సా? కాదండి, నేను ఇక ఫేస్బుక్ లోనే లైవ్లు చేసుకుంటూ జీవితాంతం గడిపేస్తాను. మీ ఫీలింగ్ గా నాకంటూ జీవితం ఉండదా? ఏమంటున్నారు రావు గారు మీరు? వాట్ ఇస్ దిస్? సార్ ఓకే, ఎబ్బి బ్యాన్ అయిపోయింది, అప్పుడు ఏం చేస్తారు? ఏం చేస్తాను, ఇంకో ట్రై చేస్తాను. అంటే యాంకరింగ్ చేస్తాను, లేకపోతే ఆల్రెడీ సింగింగ్, యూట్యూబ్, ఆల్ టైమ్ ఇది. అవును అవును. మీరు అంటే ఎబ్బి బాగా వాడుతున్నారు, మన ఇన్స్టా వాడట్లేదు. ఇన్స్టా నాకు మొన్ననే పరిచయం అయింది, మొన్ననే వచ్చింది ఫోన్లోకి. సో కొంచెం టైం పడుతుంది. ఓకే, ఇంకోటి ఏంటంటే, సో బేసికల్లీ అంటే మీరు లైవ్ ఎత్తినప్పుడు మామూలుగా సినిమా లైవ్ పెడితే వచ్చే వ్యూస్ కన్నా కూడా చాలా ఎక్కువగా ఉంటాయి. సో అలాంటిది చూసినప్పుడు మీకు ఎట్లా అనిపిస్తుంది? అరే బా, ఐ ఫీల్ వెరీ హ్యాపీ. నాకంటూ ఆ స్టైల్ అప్పుడు ఎట్లా అనిపిస్తుంది? వ్యూస్ పక్కన పెడితే ద లవ్ ది షో ఈస్ అమేజింగ్. ఈవెన్ చూసే ప్రతి ఒక్కరూ చాలా చాలా రెస్పెక్ట్ ఇస్తూ అండ్ మా ఇంట్లో పిల్ల అన్నట్టు చూస్తారనమాట. ఆ అక్క ఎలా ఉన్నావు, ఇంతే ఉంటుంది తప్ప వాళ్ళ వల్ల నేనున్నాను బై ద వే. సో దానికి నాకు చాలా హ్యాపీనెస్ అనిపిస్తుంది వ్యూస్ ఇవన్నీ పక్కన పెట్టేస్తే. యా, అంటే ఆల్మోస్ట్ సినిమా వల్ల రేంజ్ లో ఉంటుంది లైవ్. సో అప్పుడు ఎట్లా అనిపిస్తుంది వాళ్ళతో మనం కంపేర్ చేసుకుంటా? కంపారిజన్స్ ఎందుకండి లైఫ్ లో? Do you feel happy to compare yourself with someone? No, kada. Comparisons అనేవి ఎక్కడ ఉండకూడదు. ఈవెన్ మనకంటే మంచిగా ఉన్న వాళ్ళని చూసి మనం ఏడవకూడదు, మనకంటే తక్కువ ఉన్న వాళ్ళని చులకనగా చూడకూడదు. బికాస్ దే ఆర్ హ్యూమన్స్, అంతే. ఇప్పుడు ఏదో సినిమా వాళ్ళకి వస్తున్నాయి నాకు రావట్లేదు అని నేను ఏడవను, వాళ్ళకి రావట్లేదు నాకు వస్తున్నాయి అని నేను ఆనందపడను. సో దట్ ఈస్ మీ. ఓకే, సో మీకు ఫేస్బుక్ లో ఎన్ని లవ్ ప్రపోజల్స్ వచ్చినాయి?
ఇస్తాను, మొన్న కామెంట్స్ చదువుకుంటూ కూర్చున్నావు కదా, ఇక అవి కూడా చదువుకోరాదు. ఎందుకు ఎన్ని వచ్చినాయి? ప్రపోజల్స్ ఏం రాలేదు. అంటే ఊరికే ఐ లవ్ యూ అంటారు, ఐ లవ్ యూ ఆల్ టూ అనేసి అంటూ ఉంటాను, దట్స్ ఇట్. అంతే, అంత సీరియస్ ప్రపోజల్స్ ఏమీ ఉండవు. అంటే కామెంట్లు కాకుండా పర్సనల్గా వస్తాయి కదా. పర్సనల్గా ఎందుకు మాట్లాడతాం బాస్, అంతేది ఇక్కడ ఉంది. సరే, సో అంటే ఫ్యూచర్ ఎట్లా పెళ్లి చేసుకోవాలి కాబట్టి అండ్ లవ్ మ్యారేజ్ అనుకుంటున్నారా లేకుంటే అరేంజ్డ్ మ్యారేజ్ అనుకుంటున్నారా? లైఫ్ ఎట్ తీసుకెళ్తే అది. ఐఎమ్ నాట్ అగెయిన్స్ టు లవ్ మ్యారేజ్ అండ్ మా అమ్మ వాళ్ళు చూసిన అబ్బాయిని పెళ్లి చేసుకోవడం కూడా ఐఎమ్ హ్యాపీ, బికాస్ ఆ సిచ్యుయేషన్ వరకు నాకు ఎవరు మంచి రైట్ పర్సన్ దొరకకపోతే ఐ విల్ గెట్ మ్యారీడ్ టు ఎ గై మా మమ్మీ వాళ్ళు చూసి, లేదు లవ్ ఉంటే మాత్రం మమ్మీ వాళ్ళని ఒప్పించి చేసుకుంటా. అంటే ఎలాంటి అబ్బాయి కావాలనుకుంటున్నారు? మా మమ్మీ వాళ్ళు అంటే ఐఎమ్ ద ఓన్లీ డాటర్, లైఫ్ లాంగ్ ఉండాలి ఎట్టు పెట్టి. సో మీకన్నా కొన్ని క్వాలిటీస్ కావాలని మీరు కోరుకుంటారు కదా, ప్రతి ఒక్క అమ్మాయికి ఉంటుంది అండర్స్టాండింగ్. అబ్బా, ఇప్పుడు మనం ఉన్న ఫీల్డ్లో అండర్స్టాండింగ్ అనేది చాలా ఇంపార్టెంట్. మనల్ని డౌన్ చేసేవాళ్ళు, మనల్ని క్రిటిసైజ్ చేసేవాళ్ళు కంటే అండర్స్టాండింగ్ ఉండి మనల్ని ఎంకరేజ్ చేసేవాళ్ళు ఉంటే చాలా బెటర్. అండ్ ఆల్సో ఐఎమ్ సింగిల్ డాటర్, లైక్ ఐఎమ్ ద ఓన్లీ డాటర్ టు మై పేరెంట్స్. మా పేరెంట్స్ని బాగా చూసుకోవాలి, దట్ ఈస్ ద ఓన్లీ థింగ్ ఐ హ్యావ్. నా అండర్స్టాండింగ్ ఇదంతా కూడా పక్కన పెడితే మా పేరెంట్స్ నాకు చాలా ఇంపార్టెంట్. సో వాళ్ళని మంచిగా చూసుకుంటే, వాళ్ళని మంచిగా చూసుకునేవాడైతే డెఫినెట్గా నన్ను చూసుకుంటాడు, బికాస్ నా మీద ఉన్న ప్రేమనే వాళ్ళ మీదకి వెళ్తుంది. వాళ్ళ కోసం నన్ను పెళ్లి చేసుకోడు కదా, ఏం మాట్లాడుతున్నారండి. సో కానీ కొంతమంది డబ్బు అవన్నీ చూసుకుంటారు కదా, ఇప్పుడు మన ఈ జనరేషన్ లో డబ్బు అనేది వాళ్ళు ఉంటుంది, రేపు పోతుంది. మొన్న నా దగ్గర లేదు, ఇప్పుడు ఉందని నేను అనట్లేదు, వస్తుందేమో ఫ్యూచర్లో చెప్పలేము. సో డబ్బు అనేది కాన్స్టెంట్గా ఉండదు, కాన్స్టెంట్గా ఉండేది మన వాల్యూస్, మన ఇది. సో అది అది చాలా ఇంపార్టెంట్. ఓకే, చూడండి, అంటే ఎవరైతే అట్లా అనుకుంటున్న ఫీల్ అవుతారు అబ్బాయిలు ఉంటే అట్లా, ఓకేనా? సరే, ఏందో చెప్దాం అనుకుంటున్నాడు. అంటే సో ఇప్పుడు ఆమె అనుకున్న క్వాలిటీస్ ఎవరి దగ్గర ఉన్నాయో వాళ్ళు అప్లికేషన్ పెట్టుకోండి, కన్సిడర్ చేసి ఇంటర్వ్యూకి వెళ్తాం. యా, థ్యాంక్ యూ సో మచ్ దివ్య గారు. అండ్ నేను ఈ ఫ్లోలో అంటే ఇప్పుడు జరిగిన కన్వర్జేషన్లో నేను ఇంకేమైనా ఫ్లోలో తప్పుగా మాట్లాడుంటే, తప్పుగా అడుగుంటే కనుక అండ్ ఎక్స్ట్రీమ్ సారీ. ఎందుకంటే ఒక యాంకర్ ఇక్కడ ఉన్నప్పుడు మనం జనాల ఒపీనియన్ కూడా అడగాల్సి ఉంటుంది కాబట్టి, అండ్ నేను అది అడిగిన తప్ప నాకు వ్యక్తిగతంగా ఎలాంటి ఉద్దేశం లేదు. సో ఫైనల్గా మిమ్మల్ని అభినందించే వాళ్ళకి, ప్రేక్షకులకి ఏం చెప్పాలనుకుంటారు చెప్పండి సార్. థ్యాంక్ యూ సో మచ్ నన్ను, అంటే నా లైఫ్ చూసే వాళ్ళకి కానీ ఇంతకంటే నేను ఏమీ చెప్పలేను. సో థ్యాంక్ యూ సో మచ్ యూ హ్యావ్ గివెన్ మీ ఎవ్రీథింగ్ అండ్ ఐ హోప్ యువర్ లవ్ కంటిన్యూస్ యూనో ఇలానే ఇప్పుడు. అండ్ మీరు కూడా యాంకరింగ్ చాలా బాగా చేస్తున్నారు. సో మీరు కూడా చాలా బాగా యాంకరింగ్ చేస్తున్నారు అండ్ చాలా బాగుంది. అంటే వచ్చిన గెస్ట్ ని వాళ్ళ కంఫర్ట్ జోన్ లో యు ఆర్ మేకింగ్ షూర్ దట్ దే ఆర్ ఇన్ దేర్ కంఫర్ట్ జోన్ అండ్ యు ఆర్ ప్లేయింగ్ యువర్ గేమ్. సో దట్స్ రియలీ నైస్. కాంట్రవర్సీస్ ట్రై చేశాడు బట్ వర్కౌట్ అవ్వలేదు, బెటర్ లక్ నెక్స్ట్ టైం. థ్యాంక్ యూ మేడం, థ్యాంక్ యూ సో మచ్ అండ్ మీ విలువైన సమయం నాతో కేటాయించినందుకు. సో త్వరలో మీ సాంగ్స్ రాబోతున్నాయి అండ్ అవన్నీ కూడా మంచిగా హిట్ కావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. అండ్ మీరు ఏమైతే ఆశిస్తున్నారో మీ లైఫ్లో అది కంపల్సరీ జరగాలని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అండ్ సో థ్యాంక్ యూ సో మచ్. ఇంకేమైనా మళ్ళీ తప్పు అడుగుంటే ఎక్స్క్యూజ్ సారీ, నో ప్రాబ్లమ్. యా, సో గైస్ చూసిరు కదా, ఇది ఇవాళ ఇంటర్వ్యూ విత్ దివ్య అనుషిత గారు. అండ్ నాకే చాలా బాగా నచ్చింది. సో చాలా ఫన్నీగా అండ్ చాలా స్వీట్గా అయిపోయింది ఇంటర్వ్యూ. సో ఐ హోప్ మీకు నచ్చుతుంది అనుకుంటున్నాను. అండ్ సో మరొక ఇంటర్వ్యూ మళ్ళీ కలుద్దాం. అంటే దెన్ కీప్ స్మైలింగ్, బీ హ్యాపీ, లవ్ యూ ఆల్, టేక్ కేర్. నేను మీ బంగారు రాజు, లవ్ యూ ఆల్, బాయ్.